నా పేరు మంజుల. నేను మెదక్లోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. మార్కర్స్ గార్లే అనే జమైక ఉద్యమనేత ఏమన్నారంటే, ఏదైనా ప్రజలు తమ జాతి మూలాలు తెలిసి ఉండలేకపోతే ఆ ప్రజలు వేర్లు లేని వృక్షంతో సమానమన్నారు. ఎందుకంటే మన మూలాలు తెలిసి ఉండాలి. ఆ మూలాలు మనకు ఎక్కడ లభిస్తాయి అంటే చరిత్రలో నిలిచిపోయిన సత్యాలు. చరిత్ర ఆనాటి రాజుల పరిపాలనని, ఆనాటి వైభవాన్ని, గతంలో జరిగిన అనేక అంశాలని మనకి జ్ఞప్తికి తెస్తుంది. చరిత్ర ద్వారా మనం మన వర్తమానాన్ని సుగమం చేసుకోవచ్చు. ఇంకోటి, చరిత్ర లేకపోతే మన మనుగడ లేదు. చరిత్ర మనకు మన లక్ష్య సాధనకు ఉపకరంగా దోహదపడుతుంది. మన తెలంగాణలో చూడదగిన ఎన్నదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో కట్టడాలు ఒకటి. కట్టడాల విషయానికి వస్తే మనం చెప్పుకోబోయేది చార్మినార్, బిర్లా మందిర్, గోల్కొండ కోట, గద్వాల కోట, దోమకొండ కోట. ఆ కోటల కోవలోనికి చెందినదే దేవరకొండ కోట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం దేవరకొండ దుర్గం. దుర్గమన్న కోట అన్న ఒకటే అండి. ఈ దేవరకొండ దుర్గం మన పాఠ్యభాగము. ఈ పాఠ్యభాగాన్ని మనకు పరిచయం చేసిన కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఈ దేవరకొండ దుర్గం, అసలు కొండల్ని కోటల్ని రాజులు ఎందుకు నిర్మించారు అంటే, ఆనాటి శత్రువులని ఎదుర్కోవడానికి, శత్రువుల దాడులను ముందు పసిగట్టి తెలుసుకోవడానికి ఈ కోటల నిర్మాణం జరిగింది. ఈ దేవరకొండ కోట పాఠాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించుకుంటాం. ఒకటి శీర్షిక పరిచయం, కవి పరిచయం, పాఠ్యభాగ నేపథ్యం, పాఠ్యభాగ సారాంశము. సరే, శీర్షిక పరిచయం విషయానికి వస్తే, దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగాన్ని నల్గొండ జిల్లా వాసి అయిన ముకురాల రామారెడ్డి గారు రచించారండి. చుట్టూ 10 మైళ్ళ దూరం వరకు ఇష్టంగా కనబడే పెద్దదైన రాతి కట్టడమే ఈ దేవరకొండ దుర్గం. ఈ దుర్గము దాదాపు 2 శతాబ్దాల పాటు విలమరాజులకు స్థావరంగా ఉంది. అంటే దీన్ని నిర్మించింది విలమలు అని. ఈ విలమరాజుల ఎవరు ఎక్కడుంటారు అంటే, కాకతీయ సామంతులుగా పనిచేసిన విలమలు కాకతీయుల అనంతరం రాచకొండ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఈ రాచకొండ నుండి ఆ తమ రాజ్య విస్తరణ దేవరకొండ వరకు సాగింది. అయితే ఈ దేవరకొండ కోట నిర్మాణం ప్రారంభించింది మాత్రం ఈ పద్మనాయక వంశస్థుడైన, బేతాల సంతతి వాడైన మొదటి మాధవనాయుడు కోట ప్రారంభించాడు. కోట నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఆ అతని కాలంలో ఆ కోట నిర్మాణం పూర్తి కాలేదు. అతని ఈ మొదటి మాధవ నాయకుడి కుమారుడైన మొదటి సింగమ నాయుడు కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంటే ఓరల్గా ప్రాగారం ఎత్తైన కొండ పైన ఆ కోటని నిర్మించారన్నట్టు. అయితే అతని కుమారులైన అనపోత నాయకుడు, మాధవ నాయకుడు రాచకొండను 2 భాగాలుగా విడగొట్టుకొని, ఉత్తర దక్షిణ భాగాలుగా విడగొట్టుకొని రాజ్యపాలన ప్రారంభించారు. ఆ రాచకొండనేమో అనపోత నాయకుడు, తర్వాత దక్షిణ భాగమేమో ఉత్తర భాగమేమో అనపోత నాయకుడు, దక్షిణ భాగమేమో మాధవ నాయకుడు ప్రారంభించారు. అయితే ఈ మాధవ నాయకుడు అనపోత నాయకుడు ఇద్దరూ కలిసి రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నారు. అట్లా ఈ దక్షిణ భాగానికి వారు దేవరకొండ దుర్గమని పేరు పెట్టుకున్నారు.
అయితే ఈ దేవరకొండ దుర్గాన్ని శత్రు దుర్భేద్యంగా నిర్మించింది అనపోత నాయకుడు మాధవ నాయకుడు. అయితే దేవరకొండ మరుగున పడిన విలమ రాజుల చారిత్రక వైభవాన్ని శౌర్య ప్రతాపాలను మనం ఈ దేవరకొండ దుర్గం పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ దేవరకొండ దుర్గం పాఠాన్ని మనం విద్యార్థులకు ఎందుకు చెప్తున్నాము అంటే ఇది ఈ దుర్గం ద్వారా విద్యార్థులు నేర్చుకునే అంశాలు ఏమిటి అంటే ఈ దేవరకొండ దుర్గం ద్వారా విద్యార్థులు చారిత్రక ప్రేరణ పొందుతారు. వాళ్ళకి మన వారసత్వ సంపద ఏముంది అనే విషయాలు తెలుస్తాయి. అట్లాగే చూడదగిన ప్రదేశాలని దర్శించాలనే ఆసక్తి పెరుగుతుంది. అంటే మన గత వైభవాన్ని వారసత్వ సంపదని చూడదగిన ప్రదేశాలను చూసి వాటి ద్వారా గ్రహించాల్సిన జ్ఞానాన్ని విద్యార్థులు పొందుతారు. పాఠభాగం నేపథ్యానికి వస్తే పాఠభాగ నేపథ్యానికి ముందు మనం రచయిత పరిచయం గురించి తెలుసుకుందాం. ఈ రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి. అసలు వీరి ఇంటి పేరు ముకురాల కాదు, వీళ్ళ ఇంటి పేరు మంద. మంద బాలకృష్ణారెడ్డి లక్ష్మమ్మలకు 1929 జనవరి 1వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి గ్రామంలోని కల్వకుర్తికి సమీపంలో ఉన్న ముకురాల అనే గ్రామంలో ఈ ముకురాల రామారెడ్డి గారు జన్మించారు. అసలు ఈ ముకురం అనే పేరెలా వచ్చిందంటే దానికి అది ముకురం కాదండి, తెలుగులో అద్దాన్ని మకురం అని అంటారు. మకురం కాస్త ముకురంగా మారి ఆ ముకురం అనే ఊరి పేరు వాళ్ళ ఇంటి పేరుగా మారింది. ఈ ముకురాల రామారెడ్డి గారు కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో తన విద్యా బోధన ప్రారంభించారండి. ఇక్కడ కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో తన విద్యా బోధనని ప్రారంభించారు. అయితే ఈ తన ప్రాథమిక విద్యని కానిగి పాఠశాలలో ప్రారంభించి తను ఎంఏ చరిత్ర, ఎంఏ తెలుగు, ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి వరకు ఎదిగారండి. తను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాచీన కవులు సృజనాత్మకత అనే అంశంపైన పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. అసలు ఈ ప్రాచీన కవులు ఎవరు, ఆధునిక కవులు ఎవరు అంటే 1875 వరకు ప్రాచీనం, 1875 నుంచి ఇప్పుడు నడుస్తున్నదంతా ఆధునికం. అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇట్లా ఎవరైనా అంటే వీరు శ్రీనాథుడు, వీళ్ళందరూ కూడా ప్రాచీన కవులు. ప్రాచీన కవులు సృజనాత్మకత ప్రతిభ అనే అంశంపైన పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టాను పొందారండి. అంతేకాకుండా తను 1947 నుంచి 1949 మధ్య వయోజన విద్య గ్రంథాలయ స్థాపన, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని వయోజనులకు కూడా విద్యను అందించాలి, వారిని విద్యావంతులను చేయాలి అనే కార్యక్రమంలో తను కూడా పాల్గొన్నాడు. బహుముఖీనత, ఎందుకంటే ఇతను కవి ఒకటే కాదు, కవి, గేయకర్త, విమర్శకుడు, పరిశోధకుడు. తను ఉస్మానియా యూనివర్సిటీలో ఉపసంచాలకులుగా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా 17 పనిచేశాడండి. ఆ పనిచేసే సమయంలో పిహెచ్డి చేసే విద్యార్థులు, స్కాలర్స్ ఉంటారు కదండి విద్యార్థులు, వాళ్ళకి తను పరిశోధకునిగా అంటే వాళ్ళు చేసిన పిహెచ్డిని పర్యవేక్షకునిగా కూడా తను పనిచేశారు. ఇతను బహుభాషా కోవిదుడు, అంటే ఒక భాషతోనే పరిమితం కాకుండా తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మొదలైన భాషలను తాను అధ్యయనం చేశాడు. ఉద్యోగ బాధ్యతలు అంటే తెలుగు అకాడమీలో తను పనిచేసిన కాకుండా తను తన ఇష్టపూర్వకంగా రేడియో ప్రసంగాలు ఇచ్చాడండి. 1976 ఆకాశవాణి ఢిల్లీ వారిచే జాతీయ కవిగా గుర్తింపును పొందాడు.
అంతేకాకుండా తెలుగు అధికార భాషగా మాధ్యమ భాషగా ఉండాలని విశేష కృషిని ప్రారంభించాడు. తెలుగు సాహిత్య నిఘంటువులు, తెలుగు సాహిత్య పదకోశం, న్యాయ సంబంధమైన పరిపాలన సంబంధమైన పరిభాషిక పదకోశాలని తాను రచించారు. అంతేకాకుండా ఆకాశవాణి ప్రసంగాలు, దుందుబి సంచికకు సంపాదకత్వం వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం మొదలైన సాహిత్య కార్యక్రమాల్లో తనదైన ముద్రను అందవేశాడు. ఇక్కడ దుందుబి అనే సంపాదకత్వం పత్రికకు సంపాదకత్వం వహించాడని చెప్పుకున్నాం కదండి. దాని ఇట్లాగే తను ముకురాల రామారెడ్డి గారు రచించిన వలసకూలి అనే గేయ కావ్యం గురించి ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా కరువు ప్రాంతానికి పేరుగాంచినది. మహబూబ్నగర్లో అంటే ఉపాధి లేక పట్టణ దారి పట్టిన పాలమూరి జాలరి ఎన్నడొస్తవు లేబరి అని పేద ప్రజలు ఎదుర్కొనే ఇక్కట్లను వలసకూలి పాఠం ద్వారా తను తెలియజేశాడు. ముకురాల వారి రచనల విషయానికి వస్తే తను అంటే గిరిదుర్గం, దేవరకొండ దుర్గం, మేఘ సందేశం, నవ్వే కత్తులు, హృదయ శైలి మొదలైన రచనలు చేశాడు. ఇవన్నీ గేయ సంకలనాలు. కవితా సంకలనాల విషయానికి వస్తే సర్కారు కిస్తు అంటే పేద ప్రజలు పన్ను కట్టలేక పడిన ఇబ్బందులను సర్కారు కిస్తు కథ ద్వారా తెలియజేస్తాడు. అంతేకాకుండా క్షణకోపం, విడిజోడు అనే మొదలైన కథా సంకలనాలను కూడా రచించాడు. విడిజోడు అనే కథా సంకలనం కృష్ణ పత్రిక వారు నిర్వహించిన కవితల పోటీలలో ద్వితీయ బహుమతిని పొందింది. ఈ ముకురాల రామారెడ్డి గారికి ఈ సంగీతం, ఈ సాహిత్యం అబ్బడానికి తను గంగాపురం హనుమ శర్మ దగ్గర సంగీత సాహిత్యాలని నేర్చుకున్నాడండి. ఈ గంగాపురం హనుమ శర్మ అతని సాహిత్య గురువు. ఇక్కడ ముకురాల రామారెడ్డి గారు కథలు గేయాలే కాకుండా పుట్టగోచలింగ, పూలరంగ అనే శతకాన్ని కూడా రచించారు. అయితే ఈ ముకురాల రామారెడ్డి గారు కవిత్వం గురించి ఏమన్నారంటే, ఒడలు తెలియని శ్రామికులకు ఊపిలి రూదునురా కవిత్వం అంటే రోజంతా శ్రమపడి ఒళ్ళు మరిచిపోయి ఆదమరిచిపోయే వారి నిద్రిస్తున్న వారికి కవిత్వం అనేది ఊపిరిని పోస్తుంది. ఇంకా అంతేకాకుండా ఈ ప్రపంచపు రాతి గుండెలను సైతం కదిలించునురా కవిత్వం అంటే కవిత్వం ఎలాంటి వారినైనా మార్చేస్తుంది అని తెలంగాణ ఎలాంటి వారినైనా మార్చేస్తుందని అన్నారు. చివరికి అనారోగ్యంతో తను 2003 ఫిబ్రవరి 24వ తేదీన పరమ పదించారు అంటే స్వర్గస్థులయ్యారు. ఈ లోకం విడిచి పైలోకానికి వెళ్ళిపోయారు. ముకురాల రామారెడ్డి గారు 1957లో దేవరకొండ దుర్గాన్ని సందర్శించి అంటే తను ఒకప్పుడు తన బాల్యంలో అక్కడ వెలుగొందిన పూర్వపు వైభవం ఏమాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు ఉండే వైభవం ఏంటి, ఇప్పుడున్న వైభవం ఏంది అనే అంశాన్ని ఆ దేవరకొండ దుర్గాన్ని సందర్శించిన తర్వాత తన మనసులో మెదిలిన అనేక అంశాలని తను ఈ రచన ద్వారా మనకు రాయాలి అనిపించింది. అంటే ఒకప్పుడు మన చరిత్ర ఇంత వైభవంగా ఇంత గొప్పగా ఉండేది, ఒకప్పుడు ఈ రాజ్యం అనేక భోగభాగ్యాలతో విలసింది, అలాంటిది ఇప్పుడు మొత్తం ముళ్ళ పొదలు, అవి మొత్తం జిల్లెడ బూచులే ఉన్నాయి. అంటే గత చరిత్ర అంతా ఏమైపోయింది, అంటే మన రాష్ట్ర గొప్పతనాన్ని మన ప్రజలకి అందించాలి, ఆ తర్వాత తరాలకి, తర్వాత సంతతికి అందించాలనే ఉద్దేశంతో తను ఈ దేవరకొండ దుర్గం అనే గేయ సంకలనాన్ని రచించారు. అయితే పాఠ్యభాగ నేపథ్యం, ఎందుకు ఈ పాఠం అంటే, కాకతీయుల తర్వాత మొదటి సింగమ నాయుడు రాచకొండ రాజ్యాన్ని అతని నిర్మించాడు. అతని కుమారుడైన
అనపోత నాయకుడు మాధవ నాయకుడు రాచకొండ దేవరకొండ దుర్గాలని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. విలమ నాయకులు అటు గోల్కొండ ఇటు కొండవీడు వీటికి కొద్ది దూరంలో ఉన్న విజయనగర రాజ్యాన్ని సైతం ముప్పు తిప్పలు పెట్టారన్నట్టు. మాధవ నాయకుని కుమారుడైన పెదవేదగిరి ఇతని వారసులలో లింగమ నాయకుడు ముఖ్యుడు. కాలవశాత్తు ఈ లింగమ నాయకుడు గజపతులకు సామంతుడుగా కావలసి వచ్చింది. కాలక్రమంగా ఈ రాజ్యం కొద్ది కొద్దిగా అంటే ఏ శత్రువు కూడా చొరబడడానికి వీలు లేని ఈ దేవరకొండ దుర్గం ఎవరి వశం కాలేదు. తర్వాత ఏమైందో అంటే విప్లవకారుని కలుమండిందో ఏమైందో తర్వాత ఇది గోల్కొండ రాజ్యంలో కలిసిపోయింది.